నాకేం ఈ క్వశ్చన్ అడిగి మిమ్మల్ని అడగకపోతే బాగోదు అంతే కదా అంతే కదా అమ్మాయి అందరు సపోర్ట్ ఉంది వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఇడ్లీ వడ సాంబార్ అది పూజ డైలాగ్ అది పూజ డైలాగ్ ముద్దపప్పు ఆవకాయ కాదు మీరు సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ మీకు చెప్తాను సరే ఓకే ఈ ఇంకేదన్నా ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ నా డైరెక్టర్ స్టార్ట్ చేస్తాను ఇందాక బనివాస్ అన్నట్టు ఈ కథని ఈ కథ విన్న తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్స్ మీద చాలా ఒక డిఫరెంట్ యాంగిల్ ఆయన చూపించారు మాకు సో ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి మీరు రిలేషన్ రిలేషన్షిప్స్ని చూడబోతున్నారని నేను అనుకుంటున్నాను ఒక ఐ ఓపెనర్గా ఉంటుంది థియేటర్లో ఒక కపుల్ కూర్చుని సినిమా చూస్తున్నారంటే ఒక అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒకరినొకరు చూసుకుని లేదా మైండ్లో ఇది మన మధ్యన కూడా జరుగుతుంది అని అనుకుంటానని నేను అనుకుంటున్నాను సో ఐ లర్ంట్ అ లాట్ ఇన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో కానీ ఆ లవ్ యాక్స్ ఆస్పెక్ట్లో కానీ ఐ లర్ంట్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ భాస్కర్ గారు ఆయన్ని గారు అంటే ఆయనకి చాలా అంటే నన్ను పెద్దోడిని చేసేసి అలా చేయకు నన్ను భాస్కరే అను అంటారు సో బా థ్యాంక్ యూ భాస్కర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ వాజ్ గ్రేట్ జర్నీ లాంగ్ జర్నీ కోవిడ్ వల్ల చాలా డిలేలు కూడా అయినాయి బట్ ఎవ్రీ మూమెంట్ హెస్ టాట్ మీ అలాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఐ జెన్యూనీ బిలీవ్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా బన్నీవాస్ గురించి మాట్లాడాలంటే ఆయన పేర్లో అల్లు లేకపోయినా బన్నీ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆల్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డెఫినెట్గా ఒక ఒక సినిమాని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా నేర్చుకున్నాను నేను ఆయన నుంచి అన్ని విధానాలుగా అన్ని క్రాఫ్ట్స్ మీద క్రిప్పు పెట్టుకొని అన్ని చెక్ పెట్టుకొని పనిచేస్తారు ఆర్ రియలీ అన్ యాసెట్ టు గీ థాట్స్ అండ్ అల్లు అర్వింద్ అని నేను అనుకుంటున్నాను రియలీ సార్ అన్ అన్సెట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నా నా ఫోన్లో అల్లు వాసు అనే ఉంది అల్లు వాసులో వాటా కావాలంటే ఇక వాసువర్మ గారికి వచ్చేస్తే సారీ సార్ సార్ ఇక వాసువర్మ గారికి వచ్చేస్తే జోష్ నుంచి తెలుసు ఆయన చాలా మంచి మనసు సినిమా కోసం ప్రాజెక్ట్ కోసమే పనిచేస్తూనే ఉంటారు మా అందరికీ ఒక బ్రిడ్జ్లా పనిచేశారు లిటరల్గా అండ్ టీం వర్క్ అదిరిపోయింది సినిమాకి ఐ ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్ థ్యాంక్ యూ వాసు ప్రదీష్ యూ డిడ్ గ్రేట్ జాబ్ బ్రదర్ వాస్ అవుట్ స్టాండింగ్ టు వర్క్ విత్ యూ లైక్ అరవింద్ గారు సెట్ యూ షోడ్ సమ్ అమేజింగ్ విజువల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా లాస్ట్కి ఇంకా మా గాడ్ ఫాదర్ దగ్గరికి రావాలి ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పే ప్రతి మాటలో ఒక లాజిక్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది అండ్ ఐ హోప్ వి లివ్డ్ అప్ టు వాట్ యు ఎక్స్పెక్టెడ్ సార్ రేపు ఫిఫ్టీన్త్ వచ్చిన తర్వాత మనం ఒక మీరు నాకు హిట్ ఇవ్వడం కాదు నేను కూడా మీకు ఒక హిట్ ఇద్దా అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అవర్ విభా ఇస్ నాట్ హియర్ టుడే పూజ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ షీఈ మిస్సింగ్ హర్ అ లాట్ టుడే వీ స్పెంట్ అ లాడ్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్స్ అంటే బనివాస్ అన్నట్టు మన ఇద్దరి మధ్య కామెడీ ఎక్కువ ఉంది కాబట్టి వి హ్యాడ్ టు వర్క్ అ లాట్ ఆన్ ఆ క్యారెక్టర్స్ ప్రతి మూమెంటు ప్రతి సీన్ డైలాగ్ చాలా ఎంజాయ్ చేస్తూ పని పనిచేసాం ఒక ఫ్రెష్ యాంగిల్ కనిపించింది మనకి మాకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ ఫర్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్ ఎస్ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత థియేటర్లో కూర్చుని ఆడియన్స్తో కూర్చున్నట్టుంది అరుపులు అరుపులు విన్న తర్వాత ఒక కిక్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ నైస్ టు సీ ఆల్ దట్ అమేజింగ్ అరవింద్ గారు యాడ్ చేస్తున్నారా